మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వెన్నునొప్పి సమస్య మళ్ళీ తీరబెట్టింది. దీంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయాన్ని స్వయంగా పవన్ గారే తెలిపారు. కొద్ది రోజులుగా వెన్నుముక నొప్పితో బాధపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో వేగం తగ్గించడానికి కారణం అదే అని వెల్లడించారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసలకు తీవ్ర గాయాలయ్యాయని, అప్పటి నుంచి తరచూ వెన్నునొప్పి బాధిస్తోందని పవన్ తెలిపారు. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో అశ్రద్ధ చేయడం వల్ల గాయాల నొప్పి తీవ్రత పెరిగిందన్నారు. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినా సంప్రదాయ వైద్యంపై నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నా అని చెప్పారు. కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని తీసుకుంటున్నా అని ఒక ప్రకటనలో పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడలో మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనాల్సిందిగా జనసేన చీఫ్ పవన్ గారిని ఆహ్వానించారు. దీనికి స్పందించిన పవన్ సమావేశానికి తాను హాజరు కాలేనని చెబుతూ ప్రకటన విడుదల చేశారు. మీడియా స్వేచ్ఛ కోసం మీరు చేస్తున్న పోరాటానికి జనసేన తరపున నా తరపున వ్యక్తిగతంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో వెన్నుపూసకు గాయమైంది. అప్పటి నుంచి అది వేధిస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అశ్రద్ధ చేయడం వల్ల అది మరింత పెరిగింది. డాక్టర్లు సర్జరీకి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ వైద్యం సంప్రదాయ వైద్యం మీద నమ్మకంతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నా. కొన్ని రోజులుగా మళ్ళీ బ్యాక్ పెయిన్ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఆ కారణంగానే గత 3 రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. మీరు నిర్వహించే సమావేశానికి జనసేన తరపున ప్రతినిధులు మీడియా రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు అని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.